ఎన్ఎస్టీవీకి స్వాగతం. నా పేరు రాజీ. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లి శివారు సంగంపాలెంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా. అధికారుల అనుమతులతోనే మట్టిని తొలుతున్నాం అంటున్న మాఫియాదారులు అనుమతులు ఇవ్వలేదని అధికారుల వాదన. పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో వరిచేల్లో మట్టిని సైతం దోచేస్తున్న మట్టి మాఫియా. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం రీత్యా కరోనాని అరికట్టడం కోసం కర్ఫ్యూ విధిస్తుంటే, ఇదే సమయం అదనుగా చేసుకుని లక్షల విలువైన మట్టిని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు అధికారులు. మట్టి ట్రాక్టర్లను సైతం రింగు తిప్పుతున్న బాల కార్మికులు, స్టీరింగ్ తిప్పుతున్న వారంతా 18 సంవత్సరాలలోపు బాలలే కావడం శోచనీయం. దీనిపై ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసు నుంచి ట్రాక్టర్లు నడిపినప్పుడు